రోజు ఎలక్షన్ కమిషన్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ వర్గాలను రాజ్యాధికారంలో వాటా భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంతేకాదు గతంలోపల కూడా అనేక సందర్భాల్లో మున్సిపల్ ఎన్నికల్లో పంచాయత్ రాజ్ ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టుల్లో చైర్మన్లలో ప్రతి ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీల్లో ప్రతి సందర్భంలో కూడా వెనుకబడిన తరగతులకు సాధికారత కల్పిస్తూ రాజ్యాధికారంలో ప్రోత్సహిస్తున్నాడు. అంతేకాదు బడ్జెట్లో వాటా కల్పిస్తున్నాడు. అధికారంలో సంపదలో ప్రతి సంద విద్యలో ఉద్యోగాలలో అన్ని రంగాల లోపల కూడా బీసీలకు సముచితమైన అంటే ఎక్స్పెక్టెడ్ జనాభా ప్రకారం వాటా కల్పించి ప్రోత్సహిస్తున్నాడు. అందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆయన కృతజ్ఞత ప్రాక్టికల్గా మాటలు చెప్తలేరు. మేము బీసీలకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పడం లేదు. కల్పించి ఆచరణలో అమలులో చూయించి ప్రాక్టికల్గా చేసి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేద కులాలందరూ ఉచితంగా చదువుకుంటున్నారు. అది పర్మనెంట్ శాశ్వత సమగ్రమైనటువంటి అభివృద్ధికి దోహదపడేటటువంటి చర్య. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, పూర్తి ఫీజు రియంబర్స్మెంటు, ఇది అద్భుతమైనటువంటి పథకం. ఇది ఈ పథకం ద్వారా గుడిసెలు పుట్టిన ఓ కార్మికుని పిల్లలు, ఒక రైతు కూలి పిల్లలు, అత్యంత పేద కులాల వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు, వృత్తి విద్యలో ఇంజనీరింగ్ మెడిసిన్ వరకు కూడా ఉచితంగా చదువుకొని శాశ్వతంగా కుటుంబాలకు అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. సమాజంలో ఆ కుల గౌరవం పెరుగుతుంది. ఆ కులాల యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యం, మానవ వనరులు ఈ సమాజ ప్రగతికి, మానవ వికాసానికి ఉపయోగపడే రీతిలో మానవ వనరులన్నింటినీ కూడా సద్వినియోగం చేసే రీతిలో ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటుండు. ఇది పెద్ద విజన్. అంతేకాదు ప్రతి ఒక్కరు కుల బ్యాక్బోన్ క్లాసులు ఆయన గొప్పగా వర్ణించారు. బ్యాక్బోన్ ఆఫ్ ది సొసైటీ, బ్యాక్బోన్ ఆఫ్ ది క్లాసెస్, బ్యాక్బోన్ క్లాసెస్ అంటే సమాజంలో వీళ్ళు తమ శ్రమ ద్వారా, తమ వృత్తి నైపుణ్యం ద్వారా, శారీరక మానసిక నైపుణ్యం ద్వారా సమాజ సంపద సృష్టిస్తూ వచ్చినటువంటి కులాలను సమాజంలో గౌరవించాలనేటువంటి సదుద్దేశంతో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అంటే ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు అంటే శాశ్వత తాత్కాలిక అభివృద్ధి, శాశ్వత అభివృద్ధి, ఇంకొక వైపు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ కులాల గౌరవము, కులాలకు అధికారంలో వాటా కల్పించేటటువంటి శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో, విజనరీతోటి ఆయన చేస్తున్నటువంటి చర్యలు, ఆయన తీసుకుంటున్నటువంటి స్టెప్స్ బీసీ కులాల యొక్క శాశ్వతంగా చరిత్ర నిలిచిపోయే విధంగా ఉంది. అంతేకాకుండా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2-3 సంవత్సరాల క్రితం విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టారు. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి అంశం. కాబట్టి ఒక్కొక్క స్టెప్పు ఆయన తీసుకున్నటువంటిది పేద కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు అన్ని రంగాల్లో వాటా కల్పించేటట్టుగా, బడ్జెట్లో వాటా, సంపదల వాటా, అధికారంలో వాటా, అదేవిధంగా విద్యలో వాటా, అన్ని రంగాల్లోపల వారికి వారి జనాభా ప్రకారం వాటా కల్పించి చర్యలు తీసుకుంటున్నందుకు మాకు అవకాశం, పేద కులాలకు పార్లమెంట్లో గొంతెత్తి వాళ్ళ తరపున మాట్లాడే అవకాశాన్ని, పేద కులాల సమస్యలను పార్లమెంట్లో మాట్లాడేటటువంటి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మా యొక్క 4 పార్లమెంటు సభ్యులపైన నమ్మకం ఉంచి బాధ్యతలను పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు, పార్టీ యొక్క విధి విధానాల మేరకు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పి చేసేటటువంటి ప్రతి కార్యము, ప్రతి కార్యక్రమము కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేమందరం కూడా నడుచుకుంటాము. రాజ్యసభలో ఉన్నటువంటి 9 మంది కానీ, ఈ యొక్క 9 మందిలో 5 మంది ఇంచుమించు మోర్ దాన్ 50% బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు, అలాగే లోక్సభలో ఉన్నటువంటి 21 మంది సభ్యులు కానీ, మొత్తం 30 మంది పార్లమెంటు సభ్యులు కలిసికట్టుగా సమిష్టిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేదానికి
మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి అజెండా ఏదైతే ఉందో ఆ అజెండాని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలే ముఖ్యం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులైనటువంటి మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నా విషయానికి వస్తే గత మూడు తరాలుగా స్వర్గీయ రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఆ తర్వాత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మూడు తరాలుగా ఈ కుటుంబానికి సేవలు అందిస్తూ రాష్ట్రానికి ప్రజలకు సేవలు అందించేటటువంటి భాగ్యం కల్పించినటువంటి ఆ కుటుంబానికి సదా కృతజ్ఞుడనై ఉంటానని ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఎగువ సభకు నలుగురు రాజ్యసభ సభ్యులు ఇద్దరు రాజ్యసభ సభ్యులుగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మమ్మల్ని అదేవిధంగా ఇద్దరు ఇతర వర్గాల సామాజిక వర్గాల నుంచి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థాపకులు ఈరోజు ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసుకోవడానికి వాళ్ళకే అవకాశం ఇస్తే వాళ్ళే వాళ్ళ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని విధాల సామాజిక సంక్షేమ పరంగా అభివృద్ధి చేసుకుంటారని మాకు మా మీద నమ్మకం ఉంచి ఈరోజు ఈ అవకాశాన్ని కలగజేసినందుకు ముఖ్యంగా ప్రథమంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఈ సామాజిక వర్గాలు ఎలుగుబడిన సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా మైనారిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సలహాలు సూచనల మేరకు మేము ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కానీ రాష్ట్రాభివృద్ధికి కానీ ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ పార్టీలోకి రావడానికి అవకాశం కలిగజేసినటువంటి నా చిన్ననాటి మిత్రుడు శ్రీ విజయసాయిరెడ్డి గారు ఆయన ఈరోజు పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పార్టీ ఫ్లోర్ లీడర్గా పార్లమెంటులో ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు చేస్తాం నాకు చాలా గర్వంగా ఉందని చెప్పి ఆయన ఎన్నింటూ నడవాలని చెప్పి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు విజయసాయిరెడ్డి గారి రమ్మంటే ఉత్సవం బేషరతుగా వచ్చాను. నాకు కూడా రాజ్యసభ సభ్యత్వం వస్తుందని కూడా నేను ఆశించలేదు. ఎందుకంటే ఎంతోమంది మహామహనీయులందరూ కూడా ఈ పార్టీలో ఉన్నారు. అయినా కూడా నా మీద నమ్మకం ఉంచినందుకు పార్టీకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. రాష్ట్ర ప్రయోజనాలని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పార్టీలో పెద్దలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి సూచన మేరకు కాపాడతారని ఈరోజు చూస్తా ఉన్నాం. గత మూడు నెలల్లో మూడు సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభం ఈ సంక్షోభ పరిస్థితుల్లో కూడా 146,000 కోట్ల రూపాయల పైచీలకు ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఎన్నో ఆర్థిక వనరులు ఇబ్బందులున్నా కూడా చేయడం అనేది ఒక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి భారతదేశంలో సాధ్యమైనది మనం గమనించాలి. అదేదో నేరమైనట్టు 146,000 కోట్ల రూపాయలు కొంచెం అప్పు చేసి పెడుతున్నారంటే ఇప్పుడు ఎక్కడ కూడా సంక్షోభ పరిస్థితుల్లో ఒక పేదవాడికి కడుపు నింపడం కానీ వాళ్ళ విద్యా వైద్య పరిస్థితులకు ఆదుకోవడం కానీ మనం గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో అది ఒక నింద మాదిరిగా ప్రతిపక్ష పార్టీలు మాత్రం చాలా అన్యాయం. ఇటువంటి ప్రతిపక్ష పార్టీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వీళ్ళు పేదలకి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయకూడదు అప్పు చేసాను ఏమైనా చెప్పగలరా? చేసింది ఎంత చాలా కొండంత ఆర్థిక వనరులతో ఒక గోరంతా అప్పు మాత్రమే చేశాం, అది కూడా నేరం అన్నట్టు మాట్లాడితే ఎవరు ప్రజా వ్యతిరేక పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా గమనిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మహిళలకి పెద్దపేట వేసేటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మాకు ఈ ఎంతో అవకాశాన్ని కలగజేసినటువంటి పరిస్థితుల్లో సామాజిక వర్గాలుగా మేమందరం కూడా ఈరోజు పైకి రావడానికి ఎన్నుబడిన తర్వాత వారికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి అవకాశం ఈ పార్టీలోనే ఉంది. పొరవ పార్టీలంతా కూడా ఎట్టున్నాయంటే గతంలో కూడా చెప్పాను నేను, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఆ పార్టీలో
బీసీలు బీసీల నామస్మరణ తప్పితే చేసినటువంటి వాళ్ళ అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి కానీ సామాజిక పరంగా అభివృద్ధికి కానీ రాజకీయ న్యాయం కానీ ఎటువంటి జరగలేదనేది మీరు ఇటీవల సామాజిక న్యాయ వేరిలో అన్ని జిల్లాలు తిరిగినటువంటి సందర్భంలో ప్రజలు ఈ నిరాశ నలబడినటువంటి సందర్భం మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఒక బీసీ సామాజిక వర్గానికి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నాకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అదే విధంగా పార్టీల వివిధ పెద్దల యొక్క ప్రోత్సాహంతో గాని వాళ్ళ యొక్క సహకారంతో గాని నాకు కలగజేసినందుకు మా మొత్తం ఈ ఎనుగుబడిన సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ మైనారిటీల అందరి తరపున కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ జై జగన్. అందరు పెద్దలు మాట్లాడినారు, నా తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి, పార్టీకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. లాస్ట్ టైం చెప్పినట్టు కొత్తగా వస్తున్నాను, కాకపోతే నా ప్రయత్నం నేను చేస్తాను, పెద్దల గైడెన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నడుచుకుంటాను. స్టేట్కి నా తరఫున ఎంత చేయగలుగుతా అంత చేస్తానని మళ్ళీ చెప్తున్నాను. చివరిగా ముగిసే ముందు ముఖ్యమంత్రి గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అనేక మంది బాధితులు రోజు నా దగ్గరికి వస్తారు. బాధితులు వస్తే బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని లేదా ప్రైవేట్ వ్యక్తులను ఫోన్ చేసి మాట్లాడడం, నచ్చజెప్పడం, గట్టిగా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎవరో ఒకరు అట్లా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాజకీయ ప్రేరేపితంగా కాంప్లైంట్ పెడతారు. అందులో ఎలాంటి పసలేదు. రోజు ఇప్పుడు కాదు, 47 ఏళ్ల నుంచి కూడా నేను అందరినీ బాధితులు ఎవరు ఉంటే అన్యాయాలు ఎవరు జరిగితే వాళ్ళ పక్షాన పోరాడుతుంటాను. కాదు, ఆయన అనేక మందికి బాకీ ఉన్నాడు. ఇప్పుడు తెలిసింది బాకీ ఉంటే వాళ్ళే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్పినాము. మా బాకీ ఉన్న వాళ్ళు పోయి ఆయన మీద జనరల్గా గొడవ చేస్తారు కదా, వాళ్ళంతా మన సంఘంలో తిరిగే వాళ్ళు ఉంటారు. దాంతో ఈ సందర్భము క్రియేట్ చేయాలని చేశాను. పంచాయతీ కూడా కాదు, ఫోన్ చేసి చెప్పాను వద్దు వాళ్ళే వాళ్ళకి ఇచ్చేయి వాళ్ళ పంచాయతీలో అట్లాంటి సార్ చిన్న లిటిగేషన్ అవి లిటిగేషన్ అవి అటువంటి రోజు 100 ఉంటాయి నా దగ్గర. ప్రభుత్వంతో పంచాయతీ ఉంటుంది, బాధితుల పక్షాన నిలబడడం నా నైజం. ఆ విధంగా పోరాడతాం. లేదు ఏ బిలబుల్ లేదు, గవర్నమెంట్ లెవెల్ లేదు, ఏది లేదు. ఆయన ఒట్టొట్టిగా ఏదో ఒకటి చేయాలని చెప్పింది. అదంతే పసలేంది అట్లా ప్రచారం, కొన్ని సంస్థలు ప్రచారం చేయాలని చేస్తున్నాయి, అది ఏమీ లేదు. ఆయన అనేక మందితోటి తీసుకున్నాడు పైసలు, తీసుకొని ఇవ్వలేదు. దానికోసం మన దగ్గర అనేక మంది అనుచరులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకొని ఇవ్వలేదు, ఇవ్వాలని చెప్పినారు. లేదు, నాకు పర్సనల్గా ఏం లేదు.